శివ బాబా నుంచి మనకు లభించే సర్వశక్తుల ద్వారా మనం ఏమవుతాము దేనిపై విజయం పొందుతాము ఆ విషయము ఈరోజు బాబా పిల్లలకు చెప్పడం జరిగింది మనం ఎలా కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి ఈ విషయాన్ని విశేషంగా బాబా మురళిలో చెప్పారు దాంతోపాటు దివ్య గుణాల ధారణ ఈ విషయం కూడా చెప్పారు ఈరోజు బ్రహ్మాబాబా ఎలా శివబాబాకు బాబాకు అయ్యారు మనం ఎలా శివబాబా బాబా చెప్పే జ్ఞానము బాబా ద్వారా బాబాను ఎలా ఫాలో చేయాలి ఈ విషయం కూడా బాబా చర్చ చేశారు ఈరోజు మురళీ డేట్ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సారంలో బాబా అన్నారు మిఠే బచ్చే తుమ్ బేహద్కే బాబ్సే బేహద్క ఆయే హో మధురమైన పిల్లలు మీరు అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వము తీసుకోవడానికి వచ్చారు హద్దు యొక్క విషయాలు బాబు కో యాద్ కరోతో పురాణి దునియా పూల్చాయి మీరు చాలా ఉత్సాహంతో శివ్ బాబాను గుర్తు చేయండి అప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు ఇక్కడే బాబా ఓ రెండు మూడు మాటలు చెప్పారు ఏంటిదని ఒకటైతే అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇవ్వడానికి వచ్చారు అందుకోసం ఇక్కడ హద్దు యొక్క విషయాలు లేవు మనము స్థితిలో మనసాలో ఎక్కడైనా వ్యవహారంలో ఎక్కడైనా హద్దుల్లో వచ్చేసామనుకోండి బాబా ఇచ్చే వారసత్వం అనేది ఇంకా మనకు లభించదు ఎందుకంటే బాబా అంటున్నారు నేను అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇవ్వడానికి వచ్చారు అంటే మనము హద్దుల్లో ఉండకూడదు అంటే ఉంటాము ఒక స్థానంలో నిమిత్తంగా ఒక స్థానంలో సేవ చేస్తాము కానీ బాబా ఎప్పుడు కూడా ఏ అంటారు మీరు ఏ ఏరియాలో సేవ చేస్తారు ఆ ఏరియా కళ్యాణకారినా లేక విశ్వ కళ్యాణకారినా అని పిల్లలకు ప్రశ్నలు అడుగుతారు బాబా అంటే ఎక్కడైనా సేవ చేయండి కానీ మీ ఎప్పుడు మనసులో అనంతము అనంతమైన సేవ అనంతమైన ధారణ అనంతమైన పరివారము విశ్వ కళ్యాణము మనసా సేవ సకాష్ ద్వారా సేవ ఈ విషయాలే మీకు గుర్తుండాలి నిమిత్తంగా ఒక ప్రాంతంలో మనము సేవ చేస్తూ ఉంటాము అయితే విషయం ఏది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనసు హద్దుల్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా మనసు వేహద్దులో అనంతంలో ఉంచాలి రెండు విషయం అర్థం చేస్తున్నారు బాబా పాత ప్రపంచాన్ని ఎలా మర్చిపోవాలి దానికి ఏమన్నారు బాబా మీరు చాలా ఉత్సాహంతో శివ్ గుర్తు చేయండి అప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు అని అంటున్నారు అంటే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలంటే లే పాత ప్రపంచం మర్చిపోవాలి ఇలా అనుకోవడం కాదు కొత్త ప్రపంచము లేక శివ్ బాబాను చాలా ఉత్సాహంగా గుర్తు చేయాలి ఉమంగంతో గుర్తు చేయాలి సంతోషంతో గుర్తు చేయాలి శివబాబా బాబా నాకు ఎటువంటి ప్రాప్తి చేయిస్తున్నారు ఆ విషయాలన్నీ గుర్తు చేయాలి ఇంకా కాంట్రాస్ట్ చేస్తూ ఉండాలి పాత ప్రపంచం ఎలాగుంది బాబా మన గురించి తయారు చేసే కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది అని ఇలా మనం ఎప్పుడైతే చింతన చేస్తామో అప్పుడేమవుతుందంటున్నారు బాబా మీరు పాత ప్రపంచం అనేది మర్చిపోతారు ఏదైనా నెగిటివ్ విషయము తీసేయడానికి దానికి నెగిటివ్ పో అంటే పోదు కోపం తగ్గించాలి అహంకారం తగ్గించాలి వికారాలు తగ్గించాలి ఇలానే ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా మనకు దాని కాన్షియస్నెస్ దాని అవగాహన మనకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట కోపం తగ్గించాలంటే శాంత స్వరూపాన్ని గుర్తు చేయాలి శాంతి సాగరుడైన శివ బాబను గుర్తు చేయాలి ఇంకా శాంతితో ఏ ఎన్నో విషయాలు కనెక్టెడ్ ఉన్నాయి ధామాన్ని గుర్తు చేయాలి ఇలా కనెక్ట్ అవుతూ ఏమవుతాము ఈ కోపం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది దేహాభిమానాన్ని తీసేయాలంటే ఆత్మ అనేది అనుకుంటూ ఉండాలి ఈ విధంగా అది తగ్గుతుంది అంటే పద్ధతి ఏంటిది నెగిటివ్ని ఓ అంటే పోదు దాన్ని ఆ ఖాళీ స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానాన్ని ఏదైనా జ్ఞానరత్నాలతో నింపాలి యోగ బలంతో నింపాలి అప్పుడు ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అన్నమాట పాత ప్రపంచాన్ని స్మృతి చేయకూడదు పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి మరి ఎలాగ మర్చిపోవాలి ఉంటున్నాం పాత ప్రపంచంలో మనం వ్యవహారం చేసేవాళ్ళు లౌకిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాత ప్రపంచ ఆత్మలే మరి ఇదంతా చూస్తూ వాళ్ళతో వ్యవహారం చేస్తూ ఎలా ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి ఏమంటున్నారు బాబా ఉత్సాహంతో నన్ను స్మృతించారు బాబా అన్ని ప్రాప్తులు బాబా మీరు నాకు చేయిస్తున్నారు మీ నుంచి అన్నీ పొందుతున్నాను నాకు ఎవరి నుంచి ఇంకా ఏది పొందేది లేదు ఇలా మనం బాబాను గుర్తు చేస్తూ ఉంటే ఈ పాత ప్రపంచము స్మృతి అనేది తొలగిపోతుంది ఇలా బాబా ఎప్పుడు కూడా ఏదైనా మన నుంచి అలాగా అలా అలా తీసేసుకోరనమాట మనము స్మృతి చేస్తూ ఉంటే ఆటోమేటికల్లీ నెగిటివ్ సంస్కారాలన్నీ మన నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మరి ప్రశ్నలో బాబా అడిగారు కోన్సి ఏక్ బాత్ తుమ్ బార్ బార్ అప్సే ఘోట్కర్ పక్కి కర్నీ చాయి ఏ ఒక్క విషయము పదే పదే మనతో మనము మళ్ళీ మళ్ళీ దానిపై శ్రద్ధ పెట్టడము అటెన్షన్ పెట్టడము మననం చేయడము ఏ విషయం ఉంది దేనిపై పదే పదే ధ్యానం పెట్టాలి ఏ విషయం ఉండొచ్చు అది జవాబిస్తున్నారు బాబా హమ్ ఆత్మా హే హమ్ పరమాత్మ బాప్సే వర్షాలే రహే హే ఆత్మ హే బచ్చే పరమాత్మ హే బాప్ మేము ఆత్మలము పరమాత్మ తండ్రి నుంచి వారసత్వం తీసుకుంటున్నాం ఆత్మలము పిల్లలము ఇంకా పరమాత్ముడు అనేవాడు తండ్రి अभी बच्चे और बाप का मेला हुआ है इपड़ आत्म परमात्मक मिलनमनेूपल जो बात बार बार घोटकर विषय पै बाबा अटो चाला मनन चयी जितना आत्मा अभिमानी बनते जाएंगे देह अभिमान टूट जाएगा आत्माभिमा पोते దేహాభిమానము తొలగిపోతుంది ఏ విషయము ఎక్కువ శ్రద్ధ చేసే విషయము పురుషార్థం చేసే విషయం అనొచ్చు అటెన్షన్ పెట్టే విషయం అనొచ్చు చార్ట్లో కూడా బాబా ఈ విషయంపై మనకు ఎప్పుడు కూడా హెచ్చరిక ఇస్తూ ఉంటారు ఏదా విషయము స్వయాన్ని ఆత్మ అనుకోవడము ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేయడము ఈ విషయము మనము మనతో చాలా అభ్యాసము పురుషార్థము చేసే విషయము మళ్ళీ ఈరోజు కర్మేంద్రియాలపై ఎలా కంట్రోల్ తీసుకురావాలి అనే విషయంపై బాబా చెప్పడం జరిగింది నేను ఆ మహావాక్యాలు చదువుతాను తుమ్ బచ్చే తో అప్ యోగ బల్సే అగ్ని కర్మేంద్రియోకు వశమే కర్తే హో కర్మేంద్రియ योग बल से शीतल हो जाएगी कर्मेंद्रियों में चंचलता होती है ना अब कर्मेंद्रियों पर जीत पानी है जो कोई चंचलता न चले कर्मेन्द्रियना कर्मेन्द्रियलाइल अ चंचलम चंचल कर्मेद्रियोल पाबंट विजय पी दें पैना विजय पंवाली शक्ति कावाल అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు బాబా యోగ బలం మనలో ఎంత యోగ బలం అనేది పెరుగుతూ పోతుందో అంత కర్మేంద్రియాలపై మనకు కంట్రోల్ అనేది వస్తుంది అంటున్నారు బాబా శివా యోగ బలసే వశ వశహునా ఇంపాసిబుల్ హే ఇంపాసిబుల్ అంటున్నారు అసలే వీల్ కాదు కర్మేంద్రియాలపై యోగ బలం తప్ప వేరే ఏ విషయం ద్వారా మీరు కంట్రోల్ అనేది తీసుకురాలేరు అని చెప్తున్నారు ఎందుకంటే కర్మేంద్రియాలు ఈ దేహాభిమానం కారణంగా అరవై మూడు జన్మల్లో ఏమైపోయినాయి చాలా చంచలంగా అయిపోయినాయి ఆత్మ బలహీనంగా అయిపోయింది కర్మేంద్రియాల రాజ్యమే నడుస్తుంది సూక్ష్మ కర్మేంద్రియాలు అలానే స్థూల కర్మేంద్రియాలు కొన్నిసార్లు బాబా అంటారుగా పిల్లలకు పిల్లలు అంటారు బాబా మనసులో వ్యర్థ సంకల్పాలు వచ్చేసినాయి వస్తున్నాయి అయితే బాబా ఏమంటారు మనసు మీరు నాకు ఇచ్చేయలేదా ఎప్పుడైతే మనసు బాబాకి ఇచ్చేసామో అప్పుడు బాబాకి ఇచ్చిన మనసులో ఎటువంటి సంకల్పాలు నడుస్తాయి అంటే మనము అన్నీ బాబాకు అంకితం చేయడము బాబా నా బుద్ధి కూడా నేను మీకు సమర్పణ చేసేస్తున్నాను మనసు కూడా సమర్పణ చేసేస్తున్నాను ఇంద్రియాలను మీరు ఎలా అంటే అలా నడిపిస్తాను కండ్లతో చెడు అనేది చూడను సినిమా చూడను మొబైల్లో కూడా చాలా ఏమేమో వస్తాయేమో ఆ స్టేజ్ అయితే దాటేసాం కదా మనం అందరము సో అవన్నీ చూడము ఇంకా వ్యర్థము అనేది వినము ఇది కర్మేంద్రియాలపై కంట్రోల్ ఇంకా భోజనం దగ్గర కూడా సాత్విక ఆహారమే తీసుకుంటాము భోజనం చేసేటప్పుడు బాబా స్మృతిలో భోజనం చేస్తాము ఇలా కర్మేంద్రియాలపై ఇవి స్థూల కర్మేంద్రియాలు ఈ స్థూల కర్మేంద్రియాలపై ఇలా విజయం సూక్ష్మ సూక్ష్మకంద్రే కర్మేంద్రియాలకు బాబాకు అంకితం చేసేది సంస్కారాల గురించి బాబా ఏమంటారు మనకు మీరు మధ్యలో వచ్చిన సంస్కారాలను మీ సంస్కారాలు ఎందుకంటారు ఏదైతే వికారి సంస్కారాలు ఉన్నాయో దేహాభిమానంతో కూడిన సంస్కారాలు ఉన్నాయో ఈ సంస్కారాలన్నీ ద్వాపరం నుంచి వచ్చినాయి కదా అప్పుడు బాబా పిల్లలకేం అర్థం చేయిస్తారు పిల్లలు మీరు మీ ఆది అనాది సంస్కారాలను గుర్తు చేయండి లేక సరే ఇప్పుడు బ్రాహ్మణ జన్మ మన బ్రాహ్మణ జన్మ ఉంది ఇప్పుడు శూద్ర జన్మ నుంచి చనిపోయాము బ్రాహ్మణ జన్మలో ఇప్పుడు వచ్చాము అయితే ఈ బ్రాహ్మణ జన్మ సంస్కారాలు లేక మళ్ళీ ఫరిష్ట అవుతున్నారు ఆ సంస్కారాలు ఆది అనాది సంస్కారాలు ఇవన్నీ గుర్తు చేయండి కానీ మధ్యలో వచ్చిన సంస్కారాలను నా సంస్కారాలని ఎలా అనుకుంటున్నారు మీరు అని ఎన్నో విధాలుగా బాబా మనకు కర్మేంద్రియాలపై ఎలా విజయం పొందాలి అని మురళీలలో చెప్తూ ఉంటారు ఇంకో విషయము బాబా దివ్య గుణాల ధారణ గురించి కూడా పిల్లలకు ఈరోజు చెప్పడం జరిగింది బాబా అన్నారు బాబు తుమ్మ బా శ్రేష్ఠ బననే సహజ రాస్తా బే ఏతో కర్మేంద్రియోకు వశ దూసరా దైవీ గుణ్ ధారణ కరో శ్రేష్ఠ ఆత్మగా తయారవ్వాలంటే దానికి సహజమైన దారి సహజమైన దారి ఏంటంటున్నారు బాబా కర్మేంద్రియాలపై విజయం పొందండి రెండోది దివ్య గుణాల ధారణ చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దివ్య గుణాల ధారణ ఎలా చేయాలి ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కోయి గుస్సా ఆది కరే తో సునో నహి ఎవరైనా కోపం చేస్తే వినకండి అంటున్నారు బాబా ఏకాన్సే సున్ దూసరేసే నికాల్ దో జో ఈ పసంద్ ఆయే ఉసే సునోహి నహి చెడు మాటలు అసల్ వినకండి ఒక చెవి నుంచి విని ఇంకో చెవి నుంచి తీసేసేయండి देखो पति क्रोध करता है मारता है तो क्या करना चाहिए बाबाంటున్నారు మి భర్త ఒకవేళ కోపం చేస్తే తిట్టుతే కొట్టతే అప్పుడు ఏం చేయాలంటు అడుగుతున్నారు ప్రాక్టికల్ కదా బాబా చెప్పే విషయాలన్నీ जब देखो पति गुस्सा करता है तो उन पर फूल बरसाओ హస్తే రహు యుక్తియాతోత్ హే అని కూపన్ చేసుకుంటే మీరు వారిపై పువ్వులు అనేవి వేయండి అంటున్నారు బాబా పువ్వులు అనేవి వేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటిది మనసులో శుభ సంకల్పాలు తీసుకురావడము మనసులో ఆ ఆత్మ పట్ల దయ కలిగి దయ సంకల్పాలు తీసుకురావడము అరే ఈ ఆత్మకు ఇప్పటివరకు ఎవరు శ్రీమతం ఇస్తున్నారు అనే విషయము తెలియక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ కొన్ని రోజుల్లోనే అంత మంచిగా అయిపోతుంది పువ్వులు అనేది ఇక్కడ ఏంటిది మన భావనలో ఎప్పుడు కూడా శుభ భావన అనేది ఉండాలి విసిగించుకోవడము మనసులో కోపం రావడము నా పాత్ర ఎందుకు ఈ ఆత్మతో ఉంది ఎన్ని రోజులు ఈ లెక్కాచారం ఉంటుందో ఎప్పటి వరకు ఇలా నడుస్తూ ఉంటుందో ఈ ఆత్మ ఎప్పుడు పరివర్తన అవుతుంది అని అలా కోపంలో విసికించుకున్నట్లు అలా ఆ విధమైన సంకల్పాలు రాకుండా శుభ సంకల్పాలు ఉంచడం అన్నమాట ఏదో లెక్కాచారం ఉంది చలో ఈ లెక్కాచారం అనేది ఇప్పుడు సమాప్తం అవుతుంది ఇలా మనము మనసులో సంకల్పాలు చేయడము హస్తే రహు అంటే వాళ్ళ ముందు నవ్వడం అనేది కాదు ఇంకా కోపం చేస్తారు మనసులో మనసులో బాధపడకుండా ఏదైతే స్థితి ఉందో చిత్తం ఉందో ప్రసన్నంగానే ఉంచుకోవాలి కానీ బాధపడకూడదు దుఃఖం అనేది మీరు బాబా అంటున్నారు దుఃఖం యొక్క ఫీలింగ్లో రాకండి ఫీలింగ్లో రాకూడదు నా లెక్కాచారం అనేది సమాప్తం అవుతుంది ఈ విధంగా బాబా ఎంత గొప్ప ధారణ విషయం చెప్తున్నారు మనకి ఇది కూడా తెలుసు మనం ఇక్కడ సహనం చేస్తే ఏమంటారు బాబా మీరు ఇక్కడ సహనం చేయండి తర్వాత మీరేమంటారు సహన్ కరనే వాళ్ళ షహన్ షాహ బంతా అంటే రాజులకు రాజు అవుతారు ఇలా దివ్య గుణాల ధారణపై బాబా చెప్పారు ఎవరైనా కోపం చేస్తే ఏం చేయాలి చెడు మాటలు ఎవరైనా మాట్లాడితే ఏం చేయాలి తిట్టితే కొట్టితే కూడా వాళ్ళ పట్ల మనసులో ఎటువంటి ధారణ ఉండాలి ఎంత ఉన్నతంగా బాబా మనను చూస్తున్నారు ఎంత ఉన్నతంగా మన స్థితి చేసుకోవాలని బాబా మనకు లక్ష్యాన్ని ఇస్తున్నారు ఈరోజు జ్ఞానం యొక్క పాయింట్ ఒక కొత్తది शिव बाबा ये रचयता अला तुम ब्राह्मण बने हो देवता बनने के लिए मनुष्य सृष्टि रचने वाला हो गया ब्रह्मा, जो मनुष्य सृष्टि का हेड है

प्रजापिता ब्रह्मा अभी संगम पर ही ब्राह्मणों को रचते है न शिव बाबा की रचना तो अनादि है ही सिर्फ पति से पावन बनाने लिए बाप आते है इकड़े अटुनार बाबा शिव बाबा ओक् रचना अनादिने अनादि रचना ने उ ने रचना न पति पावन चयी अभी तो है पुरानी सृष्टि నేను వస్తాను పాత సృష్టిలో కానీ బ్రహ్మ బాబా గురించి ఏమన్నారు ప్రజాపిత బ్రహ్మ అభి సంగం పరిహి బ్రాహ్మణం కో రచితే ఈ సమయంలో ప్రజాపిత బ్రహ్మ బాబా బ్రాహ్మణ పిల్లలను రచిస్తారు ఈ విషయం ఎందుకన్నారు రచన యొక్క విషయం ఎందుకు వచ్చింది బాబా అన్నారు రచన జరుగుతుందంటే ఎప్పుడైనా దానికంటూ ఒక టైం అనేది కావాలి కదా ఆత్మలైన మీరు ఎప్పుడు నా పిల్లలే అనాది పిల్లలు అందుకోసం అక్కడ టైం యొక్క విషయమే లేదు ఈ సంగమ యుగం యొక్క రచన ఏదైతే ఉందో అది బ్రహ్మ బాబా ద్వారా జరుగుతుంది అందుకోసం బాబను ఈ మానవ సృష్టి ఏదైతే ఉందో మానవ సృష్టి వృక్షానికి బ్రహ్మబాబను మనం ఏమంటాము హెడ్గా అంటాము అని శివ బాబా ఈరోజు చెప్పడం జరిగింది అందుకోసమే బాబను ఏమంటారు అని ఆది దేవని ఆదమని ఈ విధంగా బ్రహ్మబాబాకు ఎన్నో పేర్లు అనేది వేరే వేరే ధర్మాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే బ్రహ్మబాబా బాబా ద్వారా మానవ సృష్టి మళ్ళీ కొత్తగా రచించడం అనేది అవుతుంది శివబాబా రచన అనాది ఉంది ఈ తేడా ఈరోజు విశేషంగా బాబా జ్ఞానం యొక్క విషయము చెప్పడం జరిగింది అయితే ఈరోజు బాబా మురళిలో ధారణ విషయాలు చెప్పారు కర్మేంద్రియాలపై విజయం పొందాలని చెప్పారు ఆత్మస్థితి యొక్క అభ్యాసం ఎంత చెయ్యాలి ఎంత చింతన చేయాలి మననం చేయాలి అటెన్షన్ పెట్టాలి ఆ విషయం చెప్పారు హద్దుల్లో ఉంటే అనంతమైన వారసత్వం అనేది లభించదు ఆ విషయం కూడా పిల్లలకు చెప్పడం జరిగింది ఈ విషయాలు నాలుగు విషయాలు మనం రోజంతా చింతన మనన చేస్తే కూడా మన ఆత్మస్థితి అనేది చాలా ఉన్నతంగా తయారవుతుంది ఓం శాంత్